హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ మనం కాన్సెంట్రేట్ చేయాలి. యా, సో ఎలా కాన్సెంట్రేట్ చేసి లూజ్ చేసుకోవాలి? యా, సో దానికి ఫస్ట్ థింగ్ డైట్ ప్రాపర్గా ఉండాలి. డైట్ ప్రాపర్గా అంటే మనం ఫస్ట్ తినే క్యాలరీస్ అనేది ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. ఓకే, సో మనం తీసుకునే క్యాలరీస్ ఫస్ట్ థింగ్ కార్బోహైడ్రేట్ అనేది కొంచెం లోగా ఉండాలి. లో కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఇస్ నెసెసరీ. తర్వాత ప్రోటీన్ ఎక్కువగా ఉండాలి మన డైట్లో. సో ప్రోటీన్ మనకి ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే, జనరల్గా ప్రోటీన్ మనకు చాలా వరకు మజిల్ గెయిన్కి ఇంప్రూవ్ అవుతుంది, కార్టిలేజ్, బోన్స్, సో ఇవన్నీ హెల్దీగా ఉండడానికి ప్రోటీన్ హెల్ప్ అవుతుంది. కాబట్టి మన డైట్లో మనం ప్రోటీన్ ఎక్కువగా పెట్టుకుంటే కనుక సో ఉన్న ప్రాబ్లమ్ని మనం ట్యాకిల్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం మీల్స్ పరంగా చూసుకుంటే, జనరల్గా మనం బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేస్తే కనుక మార్నింగ్ లేవగానే సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాం, లైక్ ఇడ్లీ, దోశ ఇలాంటివి తీసుకుంటూ ఉంటాం. సో జనరల్గా అన్ని పిండి పదార్థాలే కాబట్టి ఆబ్వియస్గా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగానే ఉంటాయి. అది బ్యాలెన్స్ చేసుకోవాలి మనం. సో ప్రోటీన్ పెట్టుకోవాలి, ఒక 2 eggs కానీ, 2 boiled ఎగ్ వైట్స్ కానీ, లేదంటే 1 boiled హోల్ ఎగ్ కానీ పెట్టుకుంటే కనుక బ్రేక్ఫాస్ట్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. లంచ్లో కూడా సేమ్, చాలామంది రైసే తీసుకుంటారు ఇక్కడ వాళ్ళు. మనం తీసుకునే రైస్కి డబుల్ క్వాంటిటీ వచ్చేసి ఎప్పుడైనా వెజిటబుల్ కర్రీస్ ఉండాలి, 1:2 రేషియోలో ఉండాలి. చాలామంది ఏం చేస్తారు, రైస్ ఎక్కువ పెట్టుకొని కర్రీస్ తక్కువ తీసుకుంటారు. అది మనం రివర్స్ చేయాలి. ఎప్పుడైతే రివర్స్ చేస్తామో మన బాడీకి కావాల్సిన ఫైబర్ కూడా అందుతుంది. అదే టైంలో ఫైబర్ మన బాడీకి ఎలా యూజ్ అవుతుంది అంటే, డైజెషన్ ప్రాసెస్ అనేది స్లోగా చేస్తుంది. సో స్లోగా చేసినప్పుడు అబ్జార్ప్షన్ కూడా అంతే స్లోగా అవుతుంది. కాబట్టి వెయిట్ లాస్ అనేది మనం చూడవచ్చు, ఎందుకంటే ఒక ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ అనేది మన బాడీకి వస్తుంది కాబట్టి. సో తక్కువ తినగలం. సో డిన్నర్ ఎప్పుడైనా కూడా లంచ్తో పోలిస్తే డిన్నర్ ఎప్పుడు లైట్గానే ఉండాలి. ఎప్పుడైనా లైట్ ఫుడ్ తీసుకోవడం చాలా బెటర్ నైట్ టైంలో. ఇఫ్ ప్రోటీన్ మనం బ్యాలెన్స్ చేయాలి కదా అంటే, జస్ట్ మనం ఆ టైంలో ఈజీలీ డైజెస్టబుల్ ప్రోటీన్ లైక్ లీన్ మీట్, చికెన్ కానీ, ఫిష్ కానీ, ఎగ్స్ ఇలాంటివి తీసుకోవచ్చు. కానీ కొంచెం మరీ హెవీగా ఉండేది తీసుకోకపోతే చాలా బెటర్, డైజెషన్కి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. కానీ బ్రహ్మ గారు, ఇప్పుడు మీరైతే డైటిషియన్ కాబట్టి దేంట్లో ఎంత క్యాలరీస్ ఉంటాయి ఏంటనే మీకు ఒక ఐడియా ఉంది. సో మా ఆడియన్స్ గురించి కూడా ఏవి కొంచెం ఒక 2 చెప్తే బాగుంటుంది. సో జనరల్గా వెజిటేబుల్స్ ఏవైనా పర్లేదండి, ఎనీ వెజిటేబుల్. ఓకే, అన్ని వెజిటేబుల్స్ పీచు అంటాం కదండి, అన్నిట్లో ఉంటుంది ఆల్ వెజిటేబుల్స్. ఎప్పుడైనా కానీ మన కార్బోహైడ్రేట్ పోర్షన్ అనేది తక్కువగా ఉండాలి. దానికి తీసుకు, ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1 cup రైస్ తీసుకున్నాము అంటే 2 cups వెజిటేబుల్ కర్రీస్ ఉండాలి. ఓకే, 1:2 రేషియో అని చెప్పాను, అందుకే ఎప్పుడైనా అలా ఉండాలి. తీసుకునే పప్పు కూడా ఎక్కువగా ఉన్నా పర్లేదు, ఎందుకంటే జనరల్గా మనం ఎవ్రీడే మన పప్పు అయితే మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోలేము. ఉన్నప్పుడు అది ఎక్కువగా తీసుకుంటే ప్రోటీన్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి. ఏవైనా పర్లేదు, ప్రోటీన్ ఎక్కువగానే ఉంటుంది. సో అలా పెట్టుకోవచ్చు. దెన్ కమింగ్ టు డిన్నర్, డిన్నర్లో మనం కార్బోహైడ్రేట్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 cup ఒక 4-6 to 7 టీస్పూన్స్ ఆఫ్ షుగర్స్ ఉన్నాయనుకోండి. సో అదే ప్లేస్లో చాలామంది చపాతీని ఇంక్లూడ్ చేసుకుంటారు, రోటీస్. ఓకే, రోటీసే కదా అని చెప్పి 4-5 తింటారు. సో ఈక్వల్ టు నేను ఇందాక చెప్పిన రైస్కి ఈక్వల్ అయిపోతుంది లాస్ట్కి. ఓకే, సో అలా కాకుండా రోటీస్ తీసుకుంటున్నాం అంటే మనకు కొంచెం ఫైబర్ వస్తుంది కాబట్టి. ఓన్లీ కార్బోహైడ్రేట్, మరి కార్బోహైడ్రేట్స్ ఉండవా అంటే డెఫినెట్గా ఉంటాయి, కాకపోతే అది కొంచెం మనకు ఫైబర్ ఉంటుంది. ప్లస్ మనం రైస్ తినే అంతే ఇవి తినలేము కదా, ఒక జస్ట్ 2, ఎంత తినాలో అంతే తినాలి. మరి ఓవర్గా ఎక్సెస్లో తీసుకుంటే డెఫినెట్గా క్యాలరీస్ అనేవి రోటీస్ తింటారు. యా, ఎందుకంటే నేను చెప్పినట్టుగా ఇందాక రైస్లో చూసుకుంటే మన కార్బోహైడ్రేట్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు మనం అదే క్వాంటిటీలో మనం చపాతీస్ తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన పామ్ సైజ్ ఒక 2 తీసుకుంటే కర్రీ క్వాంటిటీ ఎక్కువ పెట్టుకుంటే ఫైబర్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది తీసుకునే కార్బోహైడ్రేట్ని. సో అలా తీసుకుంటే కనుక నో ప్రాబ్లం. సో అంటే ఇది వెయిట్ లాస్కి ఒకటే కాదు, జనరల్గా డయాబెటీస్ కానీ, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నా కానీ, థైరాయిడ్ వాళ్ళు కూడా నార్మల్గా ఇలా బ్యాలెన్స్డ్గానే తీసుకోవాలి మనం ఎప్పుడైనా కూడా. సో ఇప్పుడు మార్నింగ్ మీరు అన్నట్టు మనకి సౌత్ ఇండియన్ టైప్ దోశ, ఇడ్లీ మనం తినొచ్చు. ఎస్, తినొచ్చు. ఇది కాకుండా చాలా మంది మధ్య కామన్ గా పాపులర్ అయ్యేది ఏంటంటే ఓట్ మిల్. ఓట్ మిల్ చాలా మంది తీసుకుంటారు. యా, బెటర్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మనం అంటే ఏ డైట్ ఫాలో అయినా కానీ ఒకటే టైప్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాహ్నం కూడా రైస్ తీసుకుంటాం, 2 days బ్రౌన్ రైస్, 2 days వైట్ రైస్, 2 days మిల్లెట్స్. ఓకే, సో మిల్లెట్స్తో చేసినవి కూడా ఏదైనా చాలా న్యూట్రిషియస్ మనకు. సో జనరల్గా ఇడ్లీ దోశ అని కాదండి, ఆ ఇడ్లీ దోశ కూడా జనరల్గా ఎలా ఉండాలి అంటే కొంచెం న్యూట్రిషియస్గా, బ్యాటర్లో మనం గ్రేటెడ్ క్యారెట్ వేసుకోవడం కానీ, కొంచెం కొందరు గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఏదైనా యాడ్ చేస్తూ కొంచెం అపీలింగ్ ఉంటే కనుక మనం తినగలం. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నా కానీ అది అడ్రస్ చేసుకొని
ఫర్దర్గా వెయిట్ లాస్ చూసుకొని ఆ క్యాలరీస్ అనేది ఎంత తినాలో అంత తీసుకుంటే కనుక విల్ బి హెల్దీ. ఇప్పుడు మోస్ట్లీ అంటే బాయిల్ చేసిన ఫుడ్ ఎక్కువ మంది తింటారు కదా, బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఇలా చెప్తున్నారు. సో అలా తింటే బెటర్ ఫ్రై బెటర్ అంటారా? సో ఫ్రై ఆబ్వియస్గా ఫ్రైలో మనం ఫ్రైతో ఫ్రై అంటేనే మనం ఆయిల్ ఇంక్లూడ్ చేస్తున్నాం. ఓకే, సో జనరల్గా మనం ఎంత ఆయిల్ తీసుకోవాలి అంటే జనరల్గా 42% మంత్లీ మనకు ఒక 1.5 లీటర్ కన్నా ఎక్కువ అవ్వకూడదు ఆయిల్. జనరల్గా ఇప్పుడు మనం కుక్ చేసుకునేది ఏదైనా ప్లేట్లో పెట్టుకుంటే కొంచెం ఆయిల్ ఇలా ఓవర్ఫ్లోట్ అయ్యేదే మనం ఇష్టపడతాం చాలా వరకు, బట్ అలా తినకుండా ఉంటే బెటర్. ఎంత వాడాలో అంత కంప్లీట్ రెస్ట్రిక్షన్ అవసరం లేదు, ఎంత తినాలో అంత తింటే కనుక ఫర్దర్గా ప్రాబ్లమ్స్ హార్ట్కి కూడా మనం చూసుకోవాలి కాబట్టి, సో ఎంత తినాలో అంత తింటే చాలా బెటర్. అంటే ఇప్పుడు ఆయిల్ విషయానికి వచ్చేసరికి చాలా ఉంటాయి కదా, లైక్ సన్ఫ్లవర్ ఆయిల్ అని, గ్రౌండ్నట్ ఆయిల్ అని, అండ్ ఆలివ్ ఆయిల్, ఎక్కువ మంది ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తారు. మీరు వెయిట్ లాస్ వాళ్ళకి ఆలివ్ ఆయిల్ మంచిదంటారా లేక సన్ఫ్లవర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్స్ అంటేనే ఫ్యాట్స్ అండి. ఓకే, ఏ ఆయిల్ అయినా కానీ డెఫినెట్గా అందులో ఫ్యాట్ పర్సెంట్ ఉంటుంది, డెఫినెట్గా ఎక్కువగానే ఉంటుంది. మనం ఏది వాడినా కానీ కంట్రోల్లో మోడరేట్గా వాడాలి ఏదైనా కూడా. ఇది మరి మంచి ఆయిల్ మనం ఎక్సెస్ అమౌంట్స్లో వాడతామంటే డెఫినెట్గా ఫ్యాట్ అనేది మన బాడీకి డెఫినెట్గా ఉంటుంది. అలా కాకుండా ఏది వాడినా కానీ కొంచెం ఒక రొటేషన్ ఆఫ్ ఆయిల్స్ అనేది డెఫినెట్గా చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 మంత్స్ మనం సన్ఫ్లవర్ ఆయిల్ వాడితే, తర్వాత 2 మంత్స్ రైస్ బ్రెయిన్ ఆయిల్, తర్వాత ఆలివ్ ఆయిల్, అలా చేంజెస్ చేసుకుంటే కనుక మన బాడీకి కూడా కావాల్సిన ఎసెన్షియల్ ఫ్యాట్స్ ఏదైతే ఏ ఆయిల్ అయితే ఉంటుందో అది మన బాడీకి వచ్చినప్పుడు అలా అవసరం లేదు. ఏ ఆయిల్ వాడినా కానీ రొటేషన్ అనేది చేసుకుంటే ఏదైనా మంచిదే. ఎక్సెస్లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్ వస్తాయి, ఇంకేదైనా ఆయిల్ అయినా కాదు, ఏదైనా సాల్ట్ అయినా ఏదైనా కూడా మనం నార్మల్గా ఎంత వాడాలో అంత వాడితే కనుక ఫర్దర్గా ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఎస్, డెఫినెట్గా అది హెల్ప్ అవుతుంది. కాకపోతే ఏంటి అంటే వెయిట్ లాస్కి మనం ఒక మీల్స్ ఒకటైనా అంటే కాదు, ఫస్ట్ మనం చేసే డైట్ ఎలా ఉండాలి వాళ్ళకి అంటే వాళ్ళ కోమార్బిడ్ కండిషన్ని అడ్రస్ చేయాలి, తర్వాత వాళ్ళ వెయిట్ కన్సిడర్ చేయాలి. ఇందాక నేను చెప్పినట్టుగా ఫ్యాట్ పర్సెంట్, మజిల్ పర్సెంటేజ్ కన్సిడర్ చేయాలి, వాళ్ళ ఫుడ్ అలర్జీస్, ఓకే, వాళ్ళు ఏదైనా మెడికేషన్స్ పైన ఉన్నారా లేదా, అదో ఒకటి. విటమిన్ డెఫిషియన్సీస్ కూడా చాలామందికి వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వెజిటేరియన్స్ చూసుకుంటే వాళ్ళకి బీ12 ఎక్కడి నుండి రాదు, ఎందుకంటే వాళ్ళు నాన్ వెజ్ అసలు తినరు కాబట్టి బీ12 డెఫిషియన్సీస్, విటమిన్ డి డెఫిషియన్సీస్ చాలా వరకు వస్తాయి. సో వాళ్ళకి వాటిని అడ్రస్ చేసి కొన్ని ఏవైతే కొన్నిట్లలో కొంచెమే ఉంటుంది అవి మనం తీసుకొని డైట్లో పెట్టడం, ఆ విటమిన్ డెఫిషియన్సీస్ ఏవైతే పర్టికులర్గా ఉంటాయో వాటి సెలెక్టెడ్ ఫుడ్స్ మనం తీసుకొని వాళ్ళ మీల్ ప్లాన్లో పెట్టడం జరుగుతుంది. సో దాట్ వాళ్ళ విటమిన్ డెఫిషియన్సీస్ని అడ్రస్ చేసినట్టు ఉంటుంది, వెయిట్ లాస్ చూడవచ్చు, ఫర్దర్గా ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేలా కూడా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు చాలా మంది కొంతమంది చూసి ఇన్స్పైర్ అవుతున్నారు ఏంటంటే ఒక డైట్లోని ఫుల్లీ బెస్ట్